హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మార్గశిర లక్ష్మీవారం కదా, అందుకని రైస్తో ఖీర్ ప్రిపేర్ చేసుకుందాం. నేను 1 గ్లాస్ రైస్ను తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకోవాలి. ఈ విధంగా నీళ్లు పోసి కడిగేసుకోవాలి. ఒకసారి బియ్యాన్ని ఇలా నీళ్ళంతా వంచేసుకొని 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ వాటరే వేసి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టి కుక్ చేయాలి. 1 గ్లాస్ వాటర్ చాలదు. తర్వాత రైస్ ఖీర్ అనుకున్నాం కదా, పాలు వేస్తాము. ఈ అన్నం అనేది కొంచెం ఉడికిన తర్వాత, హాఫ్ బాయిల్ అయ్యింది అన్నప్పుడు అప్పుడు పాలు పోసుకోవాలి. కొంచెం ఈ విధంగా ఒక పొంగొచ్చి చూడండి, అన్నం మెత్తగా ఈ నీళ్ళంతా ఇంకిపోయేటట్టు మెత్తగా అన్నం ఉడకాలి కొంచెం. ఇప్పుడు చూడండి, నీళ్ళంతా ఇంకిపోయింది. ఇలా ఉన్నప్పుడు అన్నాన్ని కొంచెం బాగా గరిటతో మెదుపుకోవాలి. ఈ విధంగా మెదుపుకొని నేను ఆ గ్లాస్కి 1 లీటర్ మిల్క్ వేసాను. ఖీర్ రైస్ కదా, ఖీర్ అనుకున్నా కదా, ఎంత ఎక్కువ పాలు పోస్తే అంత టేస్ట్ బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, పిస్తా, ఇలాచీ పౌడర్, కోకోనట్, షుగర్ కూడా 1 గ్లాస్ సరిపోతుంది. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాసు. ఖీర్ అనేది క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. మనం 1 గ్లాసే వేసుకుంటాం అనుకుంటాం, కానీ గిన్నె నిండా బాగానే వస్తుంది. చూడండి, ఈ విధంగా పాలు పోసిన తర్వాత బాగా రైస్ అనేది మెత్తగా ఉడకాలి. మధ్య మధ్యతో గరిటెతో కలుపుకొని మెత్తగా మెదుపుకోవాలి అన్నాన్ని. అన్నం అంతా కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత షుగర్, 1 గ్లాస్ షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలి. ఖీర్లో కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది, ఫ్రెష్గా వేసుకుంటే. ఇప్పుడు ఇంకో బాండీని పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ మనం తీసుకున్నాం కదా, కాజు, బాదం, పిస్తా, అవంతా కొంచెం దోరగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను తీసుకున్నాను. వీటన్నింటినీ వేసి దోరగా వేయించుకోవాలి. ఓ పక్క స్టవ్లో ఆ ఖీర్ అనేది ఉడుకుతుంది, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అది దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసేయాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. కాజు, పిస్తా, బాదంను కూడా వేసేయాలి. అంతే, మన ఖీర్ రెడీ అయింది. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అంతేనండి, మన ఖీర్ రైస్ రెడీ అయింది. ఇది అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.